ఈరోజు దసరా స్పెషల్ అని 7 గంటలకే షో స్టార్ట్ చేశారు. దాంట్లో ఏముందా అని చూస్తే ఏం లేదు, ఎక్కువ బ్రేక్ లేయడము, అలాగే నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనేది చూపించడం తప్పితే అది ఏముంది పనికొచ్చేది. అంతేకాకుండా నాగార్జున మన్మథనని ఓరికం లేదు. అమ్మాయిలు ఎట్ట చెప్పినా ఏం చేసినా కానీ వాళ్ళకైతే మంచి మార్కులు ఇవ్వడము, అబ్బాయిలు ఎలా చెప్పినా కానీ వాళ్ళకు తక్కువ మార్కులు ఇవ్వడము, వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోయింటారు ఏ టీంని గెలిపించాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలని. అంతేకాకుండా మనకు తెలుసు కదా మెగాచిప్ షీల్డ్ ఎవరికి ఇచ్చిందో అనేది, దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా ఫస్ట్ సేవింగ్ చేశారు నామినేషన్స్లో ఉన్నటువంటి ఎస్మిని, తర్వాత ఇన్ఫినిటీ రూమ్ ఒకటి మీకు స్పెషల్ చూపిస్తాను స్పెషల్ స్పెషల్ అని చెప్పేసి మీకు ఇన్ఫినిటీ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన కోరికలు కోరుకోండి బిగ్ బాస్ తీరుస్తారు అని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే టేస్ట్ ఇట్ హేజా ఆలోచిస్తాడు తనకి అమ్మాయిలు, అమ్మాయిలు బయట అమ్మాయిలు కాదు ఇక్కడనే అని చెప్తాడు. అంటే ఇక్కడ హౌస్లో ఉండే అమ్మాయిలు ఓకేనా, ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి అన్నట్టు అర్థమైంది. తర్వాత అక్కడ మనకు రాయలసీమ నుంచి మీరు సెలెక్ట్ చేయాలి ఎవరు పోతారో ఓజీ టీం నుంచి అని చెప్పేసి ఒకరొకరిని చెప్పడతారు. అలా మొదటగా వచ్చింది హరిప్రియ. హరిప్రియకు విష్ణును వెళ్ళాలని చెప్పింది. అలాగే నెక్స్ట్ గౌతమ్ కూడా విష్ణునే నామినేట్ చేస్తాడు. తర్వాత టేస్టీ తేజ మణికంఠకు చెప్పడం జరిగింది. తర్వాత గంగవ్వ, మహబూబ్, రోహిణి, నయని ఇదంతా నబిల్కు చెప్పడం జరిగింది. ఇదంతా చెప్పిన సేమ్ రీజన్స్ ఏంటంటే ఇతను హౌస్ గురించి బాగా ఆలోచిస్తాడు, హౌస్కు ఏం కావాలో అది చెప్తాడు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ తను అలాగే ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళాడు. ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళినప్పుడు ఆలోచించిందంటే గ్రాసరీ మొత్తం అన్లిమిటెడ్గా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఇతను నాగార్జున చెప్తున్నాడు హౌస్ గురించి కాదు నీ గురించి ఏదైనా కోరుకో అని చెప్తాడు. ఇక్కడ నాకు డౌటే, నాకు ఒక కామెడీ ఏమనిపించిందంటే మనకు దేవుడు వచ్చి నీకు కావాల్సిన వరం ఏదైనా కోరుకుంటే ఒక చిన్న వరం కోరుకుంటాడు, ఆ వరం ఎందుకు ఇది కోరుకోవచ్చు కదా అని మరీ అనే ఉంది కదా స్టోరీ, సేమ్ అదే గుర్తుకొచ్చింది. ఇక్కడ అయినా కానీ ఎలాంటి టెంప్ట్ కాకుండా నబిల్ గ్రాసరీ గురించి అడగడము నిజంగా ఓకే, ఓకే హౌస్ గురించి ఆలోచిస్తున్నారు, ఇతన్ని అక్కడికి పంపించినందుకు హౌస్ కోసమే ఆలోచించారా అనిపించింది. తర్వాత గేమ్స్ పెట్టాడు. గేమ్స్లో ఏంటంటే లడ్డూ కావాలా నాయన, లడ్డూ కావాలా అని చెప్పాడు. ఈ లడ్డూ కావాలా నాయన దాంట్లో ఏంటంటే వీళ్ళు ఒక ఆపోజిట్లో ఒక పర్సన్ మాత్రమే ఉంటాడు, ఈ మిగతా ఉంటారు కదా టీమ్స్ వీళ్ళు ఒక స్పూన్ పెట్టుకొని స్పూన్ మీద లడ్డూ పెట్టేసి వెళ్ళేసి ఆపోజిట్ పర్సన్ తినిపించాలి. ఇలా తినిపించడంలో మొదటగా ఎక్కువ లడ్లు తినిపించింది నబిల్కు ఓజీ టీము, ఒక లడ్డు ఎక్స్ట్రానే తినిపించారు. ఎక్కడ ఆపోజిట్ రాయల్స్ టీం నుంచి గౌతమ్ నిలబడితే ఓజీ టీం నుంచి నబిల్ నిలబడ్డాడు. నబిల్ ఒక లడ్డు ఎక్స్ట్రా తినడం వల్ల ఈ రౌండ్లో ఓజీ టీం విన్ అయింది. తర్వాత అమృత అయ్యర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత పకడో పకడో అనే అది మరో గేమ్ పెట్టాడు. ఈ గేమ్లో పకడో పకడో గేమ్లో ఏంటంటే మనకు ఒక మ్యూజిక్ పంపించడం, మ్యూజిక్ వేయడము, ఆ మ్యూజిక్లో సంబంధించి ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా ఐటమ్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. మొదట హైపర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి విష్ణు ప్రియను కాదని వేరే వాళ్ళకి ఛాన్స్ చేయాలని చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడు నాగార్జున, ఓకే ఫన్ గేమే అనుకుందాము, మరి ఈ చిన్న ఎక్కువ టాప్లో ఉన్నటువంటి ఓజీ టీం కాదని మళ్ళీ లాస్ట్లో చివరిగా పాయింట్లు పెంచేసి ఓజీ టీంకు కాకుండా రాయల్స్ టీంకు విన్ అయ్యే ఫేవరేట్గా చేశాడు నాగార్జున. ఇది చాలా బయాసిడ్, ఆల్రెడీ స్క్రిప్టెడ్ లాగా అనిపించింది. ఇది నిజంగా ఫన్ కోసం చేసినట్టు కాదు, స్క్రిప్టెడ్, ఒకరిని వాళ్ళకు ఏదో ఒకటి పాజిటివ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా గెలిపించారా అనిపించింది. తర్వాత మంగళి నుంచి సాంగ్ చేశారు. తర్వాత తను బతుకమ్మ ఆల్బమ్ ఇది రిలీజ్ చేసింది కదా, అదేగానే హౌస్ లైక్ పంపించేసి బతుకమ్మను ప్రిపేర్ చేయమని చెప్పడము, ఆల్రెడీ తెలంగాణ వాసులు ఎక్కువ ఉన్నటువంటి రాయల్స్ టీంలో అద్భుతంగా బతుకమ్మను చేశారు. ఓజీ టీంలో కొద్దిగా మనకు తెలుసు కదా ఎక్కువ కన్నడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బతుకమ్మను కొద్దిగా అంత అట్రాక్టివ్గా చేయలేకపోయారు. దీంతో ఈ రౌండ్లో రాయల్స్ టీము విన్ అయ్యాది. తర్వాత మనకు ఇస్వం టీం నుంచి హీరో గోపీచంద్ అలాగే డైరెక్టర్ అయినటువంటి సీను వైట్ల వచ్చేసి కొద్దిసేపు ఆ సోదరంతా చెప్పుకుంటారు. అసలే బేసిక్గా సీను వైట్ల
అవుట్డేటెడ్ అయిపోయిండు. తన నుంచి వచ్చే కామెడీ ఆ ట్రైన్ సీన్స్, ఇది వెంకీ సినిమా నుంచి ఎలా చూపించారో సేమ్ అదే ఇష్టంలో కూడా చూపించాడు. ఆ సినిమాకు బజ్ కోసమని, ప్రమోషన్ల కోసమని దీన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఎప్పుడో కింగ్ నాగార్జున కింగ్ సినిమా నుంచి కూడా మళ్ళీ ఇది పోస్ట్ మార్క్ చేశారు. దీంట్లో సారీ హరిప్రియ ఆ కింగ్ డైలాగ్ నుంచి చెప్పడము, సాంగ్స్ గురించి తర్వాత ఇదంతా పర్ఫార్మ్ చేశారు. ఇక్కడ ఈ దసరా దోస్తి అనే మరో గేమ్ పెట్టారు. దీంట్లో ఓజి టీమ్ విన్ అయింది. డింపుల్ హైవాత నుంచి తర్వాత డ్యాన్స్ చేశారు. తర్వాత గంగవ్వను సేవ్ చేశారు. మాట పాట తాట అనే మరో గేమ్ పెట్టేసి డైస్ వేయడము, ఆ విధంగా వేయడము. ఇక్కడ కూడా మనం ఆలోచించుకుంటే మన్మధుడైనటువంటి నాగార్జున ఇక్కడ అమ్మాయిలు ఏమి చెప్పినా దరిద్రం ఏందంటే ఆయనకేమో బాగా చూద్దామబ్బా 8 పాయింట్లు 9 పాయింట్లు ఇస్తారు. అదే అబ్బాయిలు కొద్దిగా బాగా చెప్పినా పోయినా కానీ వాళ్ళకి మాత్రం 5-6 ముక్తా ములుగుతా. అదే నిజంగా పర్ఫార్మెన్స్ బాగా ఇస్తే మాత్రం మంచిగా మార్క్స్. అది అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఇలా ఏంటి అనేటట్టు ఈ దాంట్లో కూడా రాజు టీంని విన్ అయ్యేటట్టే ఫేవరిజం చేశాడు నాగార్జున. తర్వాత ఫరీ అబ్దుల్ నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫైనల్గా నామినేషన్ ప్రక్రియలో మిగిలింది ఓన్లీ మహబూబ్ అండ్ సీతాను మాత్రం మిగిలిచ్చారు. ఇద్దరు నిలబెట్టేసి సీతాను ఎలిమినేటర్ అని చెప్పడము, సీత బయటికి వెళ్ళిపోయినటువంటి అమ్మయ్యా నాకు ఒక జెండుగా కాస్త తగ్గిపోయింది రా అబ్బాయి అని జరిగింది అనిపించింది. ఎందుకంటే తిను ఎలిమినేటర్ అని చెప్పిన తర్వాత బయటకు వచ్చి తను ఏవి వేయడము, తర్వాత ఎవరికి నువ్వు వైట్ హార్ట్ ఇస్తావు ఎవరికి బ్లాక్ హార్ట్ ఇస్తావు అంటే అప్పటికే లబోదిబో మనాగరాజ అంటూ ఏడుస్తున్నటువంటి విష్ణుప్రియ నీకు మంచి హస్బెండ్ ఇస్తాడు, బెమ్మన మర్చిపోయే హస్బెండ్ ఇస్తాడు, నేను కృష్ణుని కోరుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విష్ణుకు, నబీల్కు, తర్వాత అవినాష్కు వైట్ హార్ట్ ఇస్తే బ్లాక్ హార్ట్ ఇచ్చింది మాత్రం నిఖిల్ గౌతమ్ నైని పౌనికి ఇచ్చేది. నిఖిల్కు చెప్పిన రీజన్స్ ఏంటంటే నిఖిల్ నువ్వు చాలా హార్డ్గా మంచి హస్బెండ్ మెటీరియల్ కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అక్కడికి ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తున్నావు అదొక్కటి కొద్దిగా మార్చుకో అని చెప్పడం జరిగింది. తర్వాత గౌతమ్ గురించి నువ్వు బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నాను, వచ్చిన తర్వాత నీ అగ్రెసివ్నెస్ అదంతా చూసి నువ్వు అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు కొద్దిగా మార్చుకో అని చెప్పడం జరిగింది. నైని పావని గురించి మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం కదా, నా ఏడుపు గురించి నువ్వు నామినేట్ చేసావు మళ్ళీ నువ్వు ఇక్కడ వచ్చి నువ్వే ఏడుస్తున్నావు అదొక్కటి మార్చుకో అని చెప్పడం జరిగింది. మొత్తానికి సీత పోయిందే దరిద్రం పోయిందే అనిపించింది. ఎందుకంటే తిను ఫస్ట్ 2 వీక్స్లో తన ఆట పర్ఫార్మెన్స్గా చాలా అవకాశం ఎత్తు ఎగిరింది, సడన్గా భూలోకంలోకి పడిపోయింది. ఎందుకంటావా తిను చేసే బ్యాక్ బీచింగ్, వెనకలి పోయి వాళ్ళ గురించి చాడీలు చెప్పడము, తర్వాత మిగతా ఎవడైనా ఒక పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ మీదకి ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళ మీదకి ఒసిగొల్పడం ఇదే చేసింది. అందువల్ల నాకు అస్సలు నచ్చలేదు సీత, సీత వెళ్ళిపోవడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది సీత వెళ్ళిపోయిపోవడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.